మార్గదర్శి ద్వారా ఎవరైతే లబ్ది పొందారో ఆ ఖాతాదారులు నేడు రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్కు అండగా నిలబడ్డారని దాంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్సీపీకి దిక్కుతోచక యూరిరెడ్డి అనే వ్యక్తిని తెరపైకి తెచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర అన్నారు ఆయన పదిహేడులో రామోజీరావు బెదిరించినట్లు సాక్షిలో కథనాలు వచ్చాయని అన్నారు రెండు పేల పదహారు సెప్టెంబర్లో రామోజీరావును కలిసిన ఆ కుటుంబం ఇప్పటివరకు ఏమైందని రవిచంద్ర ప్రశ్నించారు ఈ మేరకు ఆయన విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆనాడు తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం లేదని నాడు రామోజీ సంస్థలపై ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారంటూ బీతా నిలదీశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రామోజీరావును మార్గదర్శి చిట్స్ ను ఏమీ చేయలేక కొత్తగా యూరిరెడ్డి ద్వారా ఏపీసీబీసీఐడికి ఫిర్యాదు ఇప్పించారని మండిపడ్డారు రామోజీరావు ఎక్కడైనా అక్రమాలకు పాల్పడి ఉంటే ఆర్వోసీ రిజిస్టర్ ఫర్ కంపెనీకు ఫిర్యాదు చేయాలని ఏపీసీబీసీఐడీకి కాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరో కొత్త డ్రామాకు తెరదీశారు మార్గదర్శి చిట్సుపై అనేక ఆరోపణలు కుట్రలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ చందాదారులు మార్గదర్శి ద్వారా తమ జీవితాల్లో ఎన్నో విజయాలకు కారణమయ్యాం మార్పులకు కారణమైంది మార్గదర్శి మా కుటుంబం సంతోషంగా జీవించడానికి మా బిడ్డల బాగుకి మార్గదర్శి ఎంతో అవకాశం కల్పించిందని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మార్గదర్శి ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో ఎవరైతే మార్గదర్శి ఖాతాదారులు ఉన్నారో వారందరూ కూడా మార్గదర్శికి వెన్నుదన్నుగా నిలవడంతో అనేక ప్రయత్నాలు చేశారు రామోజీరావు గారి కుటుంబాన్ని ప్రజల్లో చులకన చేయడానికి ఆయనపై ఈనాడు పత్రికపై ఆ సంస్థలపై ఉన్నటువంటి విశ్వాసాన్ని సన్నగిల్లేటట్టు చేయడానికి చివరికి ఇప్పుడు కొత్తగా ఓ పాత్రధారిని తీసుకొచ్చారు యూరిరెడ్డి గారు యూరిరెడ్డి గారిని రెండు వేల పదిహేడులో రామోజీరావు గారు ఆయన్ని బెదిరించినట్టు ఆయన్ని షేర్లన్నీ కూడా ఫోర్జరీ సంతకాలతో మార్పు చేసుకున్నట్టు కథనాలు వచ్చినాయి మార్గదర్శి అన్ని వివరాలతో కూడా ఎప్పుడో వివరణ ఇవ్వడం జరిగింది రెండు వేల పదహారు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవయో తారీఖున రామోజీరావు గారిని కలిసిన ఈ కుటుంబం ఇప్పటి వరకు ఏమయ్యారు రామోజీరావు గారు డివిడెండ్లు చెల్లించారు మమ్మల్ని బెదిరించి గన్ పెట్టి మాకు తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు అని చెప్తున్నటువంటి ఈ యూరిరెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి పత్రిక ఆనాడున్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వం కాదు తెలంగాణలో మీరు చెప్తున్నటువంటి ఫిల్మ్ సిటీ అయినా లేక బేగంపేటలో ఉన్న ఉషోదయ సంస్థలైనా లేక జూబ్లీ హిల్సో బంజారా హిల్సో ఎక్కడ మీరు చెప్పేటువంటి అవాస్తవాలైనా మీరు ఆనాడు ఎందుకు ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేకపోయారు ఇన్ని సంవత్సరాలు ఏమైంది కొత్తగా సిబిసిఐడికి ఏపీసీబిసిఐడికి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మార్గదర్శి చిట్స్ ద్వారా రామోజీరావు గారిని శైలిజ కిరణ్ గారిని ఏమి చేయలేకపోయాం యూరిరెడ్డి ద్వారా మళ్ళీ మరొకసారి అల్లరి చేసే ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం వీళ్ళేమి అమాయకమైనటువంటి కుటుంబం కాదు వాస్తవం కాకపోయినా సాక్షి పత్రికలో రాసిన దాన్ని బట్టి రామోజీరావు గారికే జీవనోపాధి కల్పించారు యూరిరెడ్డి కుటుంబం అని రాసింది పత్రిక అటువంటి మేధావులు అటువంటి విద్యావంతులు రామోజీరావు గారు ఏదైనా ఫోర్జరీ సంతకాలు బెదిరింపులు ఆస్తులు బదలాయింపు చేసుకొని ఉంటే షేర్లు ఎవరికి కంప్లైంట్ చేస్తారు ఆర్ఓసీకి కంప్లైంట్ చేస్తారు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి నా షేర్లు బదలాయింపును ఆపండి మరుసటి రోజు ఓ మెయిల్ పెట్టచ్చు ఫిజికల్గా కూడా వెళ్ళబడలేదు మీకు అంత భయాందోళన ఉంటే లేదా ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ ఇవన్నీ ఎక్కడున్నాయి హైదరాబాదులోనే ఉన్నాయి మీ ఇంట్లో కూర్చొని మీరు ఒక మెయిల్ పెడితే ఆగిపోయేటువంటి దానికి ఎన్ని కట్టుకథలు అల్లుతున్నారు ఎన్ని కట్టుకథలు అల్లుతున్నారు ఆయన ఎక్కడ నివాసం ఉంటున్నాడు ఒకవేళ నోయిడా నుంచి ఈరోజు సజ్జల వైఎస్ జగన్ యూరిరెడ్డి కుటుంబాన్ని హైదరాబాదుకు తీసుకొచ్చినా ఆయన నివాసం ఎక్కడ మేము నోయిడా గురించి కూడా అడగట్ల హైదరాబాదులో ఉన్నాడు హైదరాబాదులో ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడా మార్గదర్శి కార్యాలయాలు ఎక్కడున్నాయి రామాజీరావు గారి నివాసం ఎక్కడుంది సిబిసిఐడికి ఆయన ఇచ్చారంట కొత్తగా రా మార్గదర్శి చిట్స్ మీద ఏపీ సీబీసీఐడి చేస్తున్న ఎంక్వైరీతో ధైర్యం కలిగి వారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారంట అసలు అవసరం లేదయ్యా మీరు విజయవాడకు రావాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో కూర్చొని మీరు మెయిల్ పెడితే ఎప్పుడో ఇవన్నీ జరిగి ఉండే వాస్తవాలు అయితే ఇవి కట్టుకథలు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఐట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్